రామ్ చరణ్ మెగాస్టార్ వారసుడిగానే అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్ కేవలం హీరోగానే కాదు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాడు ఇప్పటికే ఈ మెగా హీరోకి పోలో టీం ఉండగా ట్రూజెట్ పేరుతో ఎయిర్లైన్స్ రంగంలోనూ అడుగుపెట్టాడు సహజంగా స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉండే రామ్ చరణ్ ఇప్పుడు క్రికెట్ రంగంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా వార్తలు కూడా వస్తున్నాయి చెర్రీ ఐపీఎల్లో టీం కొనుగోలు చేస్తున్నాడంటూ కథనాలు వచ్చాయి తెలుగు రాష్ట్రాల నుంచి ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమే టీమ్గా ఉంది ఏపీ నుంచి మాత్రం ఐపీఎల్లో ఫ్రాంచైజీ లేదు దీంతో రామ్ చరణ్ ఏపీ నుంచి ఐపీఎల్ టీం కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి ఇప్పటికే చర్చలు కూడా జరిగాయన్నది ఆ వార్తల సారాంశం అయితే ఐపీఎల్లో ఇప్పుడు కొత్త జట్లకు అవకాశం లేదు గత గతేడాదే రెండు కొత్త ఫ్రాంచైజీలు ఎంట్రీ ఇచ్చాయి దీంతో ఐపీఎల్లో జట్ల సంఖ్య పదికి చేరింది ఇప్పట్లో ఈ సంఖ్యను మరింత పెంచే ఉద్దేశం అయితే బీసీసీఐకి లేదు దీంతో రామ్ చరణ్ ఐపీఎల్లో టీం ఎలా కొనుగోలు చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది అయితే రామ్ చరణ్ కొనబోయేది ఐపీఎల్ కాదు ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో అని తాజాగా వార్తలు వస్తున్నాయి ఏపీలో యువ క్రికెటర్లను ప్రోత్సహించే ఉద్దేశంతో గత ఏడాది ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది తొలి సీజన్ కూడా విజయవంతంగా ముగిసింది ఈ లీగ్లో పలువురు వ్యాపారవేత్తలు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశారు ఆరు జట్లతో గత ఏడాది జరిగిన సీజన్ ద్వారా పలువురు యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు రామ్ చరణ్ ఏపీఎల్లో ఉన్న వైజాగ్ వారియర్స్ టీంను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం దీనిపై వైజాగ్ వారియర్స్ ఫ్రాంచైజీ ఓనర్లతో చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది తాజాగా వైజాగ్ వారియర్స్ ఫ్రాంచైజీ ఓనర్స్ శ్రీనుబాబు నరేంద్ర రామ్ సిఇో భరణీలని మీడియా వర్గాలు ప్రశ్నించగా రామ్ చరణ్ లాంటి స్టార్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో భాగమైతే చాలా సంతోషిస్తామని లీగ్కు ఇందులో ఆడుతున్న యువ ఆటగాళ్లకు ఇది ఉత్సాహాన్ని ఇవ్వడం ఖాయమని వ్యాఖ్యానించారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని వైజాగ్ వారియర్స్ సీఈఓ భరణి చెప్పారు